రానున్న 4 రోజులు భారీ వర్షాలు కురువనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిందని మేడ్చల్ మున్సిపల్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ వేముల రాములు తెలిపారు. ప్రజలు అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదని ప్రయాణాలను వాయిదా వేసుకుంటే ఉత్తమమని సూచించారు. విద్యుత్ స్తంభాలకు వీలైనంత దూరంగా ఉండాలని మెరుపులు ఉరుములతో వర్షం కురుస్తున్న సమయంలో ప్రజలు చెట్ల క్రింద ఉండరాదని అన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసించే ప్రజలు సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని శిథిలావస్థలో ఉన్న ఇళ్లను మున్సిపల్ సిబ్బంది గుర్తించి కూల్చివేయడం జరుగుతుందని అదేవిధంగా మున్సిపల్ అనుమతులు లేకుండా నిర్మించిన భవనాలలో ప్రజలు ఎవరు నివసించరాదని విజ్ఞప్తి చేశారు. పెద్ద చెరువు నిండుకుండను తలపిస్తుందని చెరువు అలుగులను చూడటానికి వస్తున్న ప్రజలు మున్సిపల్ సిబ్బంది నియమాలను అతిక్రమించరాదని అదేవిధంగా పిల్లలను ఓ కంట కనిపెడుతూ ఉండాలని అన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా అవసరమైన వారికి సహాయం చేయటానికి మేడ్చల్ మున్సిపాలిటీలో హెల్ప్ లైన్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని సహాయం కోసం హెల్ప్ లైన్ నెంబర్ 9392011506 9705208485లను సంప్రదించాలని కోరారు. ఈరోజు మేడ్చల్ పెద్ద చెరువు దగ్గర మేము మా చైర్మన్ గారు వాళ్ళ తరపుంచెల్లి చాలా హస్బెండ్ రెండవది మా తోటి కౌన్సిలరు నేను తహసీల్దారు వీళ్ళందరం విజిట్ చేయడం జరిగింది. ఇప్పటికీ మనం దాదాపు వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా భారీ ఎత్తున నీళ్లు ఈ చెరువులోకి రావడం జరిగింది. దీనికి ప్రజలను అప్రమత్తంగా ఉండాలని మనం బారిగేడ్లు తర్వాత ఐరన్ జాలితోటి మనం వాళ్లకు పబ్లిక్ని వెళ్లకుండా నివారించడం జరిగింది. అయినా కానీ ఇప్పటికీ చాలా వరకు ప్రజలు వచ్చి నేరుగా ఇక్కడ అంటే ఈ వాటర్ ఫ్లోను చూడడానికి చాలా పెద్ద ఎత్తున వస్తున్నారు. అందుకని ముందుగా ప్రమాదవశాత్తుగా మేము ఏంటంటే ప్రమాదం జరగకుండా ఉండదని ముందు జాగ్రత్త తీసుకోవడం జరిగింది. ఈరోజు నుంచి ఇక్కడ జరుగుతున్నటువంటి దృశ్యాన్ని పోలీసు రెండవది మా సిబ్బంది అందరి సహకారంతో ఇప్పటి వరకు ఎటువంటి సంఘటన జరగకుండా చూడడం జరిగింది. ఇప్పటికైనా ఇంకా 4 రోజుల వర్షాలు కురుస్తాయి కాబట్టి పురపాలక సంఘం తరపున నేను కోరేది ఏంది అనగా అంటే పాత ఇళ్లలో కానీ శిథిలావస్థలో ఉన్నటువంటి ఇండ్లు కానీ రెండోటి కరెంటు స్తంభాలు కానీ చెట్లు అధిక అంటే పెద్ద మొత్తంలో కూలిపోయేటువంటి చెట్లు ఉంటాయి, చెట్ల మీద ఉన్నటువంటి పురుగుతోటి పిడుగులు పడే అవకాశం ఉంటుంది, అటువంటి వాటి కింద ఉండరాదని మనం హెచ్చరించడం జరిగింది. మైకదారు చెప్పడం టామ్టామ్ చేయడం జరిగింది. అలాగే ఇప్పటికైనా ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎవరిళ్ళలో వాళ్ళు ఉండి అన్ని రకాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని నేను మేడ్చల్ నగర పురపాలక సంఘం తరఫున హెచ్చరించడం జరిగింది.